ఇజ్రాయెల్ హమాసుల మధ్య కాల్పుల బృందం ఒప్పందం చర్చలు అనేక సార్లు జరిగినాయి. మొత్తం బందీలందరినీ విడిచిపెట్టేయండి, మేము మీకు దాదాపుగా 1000 మందిని విడిచిపెట్టేస్తామని ఇజ్రాయెల్ చెప్పింది. కానీ వీళ్ళు విడిచిపెట్టట్లా, ఎందుకంటే ఈ ఉన్న వాళ్ళనందరినీ విడిచిపెడితే ఆ తర్వాత హమాస్ అనేవాడిని కాదు పాలస్తీనా మొత్తాన్ని బూడి చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ తర్వాత ఇజ్రాయెల్ తన మీద ఆంక్షలు వచ్చినా పట్టించుకోదు, అంత సీరియస్గా ఉంది ఇజ్రాయెల్. ఎందుకంటే అంత దారుణమైనటువంటి దాడి వీళ్ళు చేసింది, హ్యూమిలియేషన్ వీళ్ళు చేసింది. అదే సందర్భంలో అందుకని నేను దశల వారి 10 మందిని విడిచిపెడతాం, 10 మందిని విడిచిపెడతాం, మళ్ళీ కాల్పుల విరమణ 4 రోజులా 4 రోజులా 2 నెలలా ఇట్లా. హమాస్ నిన్న ఒక ప్రతిపాదన చేసింది కదా, ఇది 40 మందిని విడిచిపెడతాం, 5 ఏళ్ల పాటు కాల్పుల విరమణ చేస్తాం, అంటే 40 మందిని విడిచిపెట్టి మిగతా వాళ్ళందరినీ నాళ్ళ దగ్గర పెట్టుకుంటుంది, 5 ఏళ్ల తర్వాత కూడా అట్లాగే పెట్టుకుంటుంది. ఇట్లాంటి నాటకాలు ఆడుతున్నటువంటి వేళ ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, 20 మందిని విడిచిపెట్టండి చాలు, ముందు మహిళల్ని వృద్ధుల్ని విడిచిపెట్టండి అంటూ కొత్త ప్రతిపాదన తెర మీదకి తీసుకొచ్చింది. ఏం జరుగుతుందో చూడాలి.